జస్ట్ నేను ఎస్ఎస్ లక్ష్మి. బెజవాడలో జరిగిన బురద లేదంటే వరద వీటన్నింటిది చుట్టుకుంటున్న రాజకీయం ప్రతిరోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న ఒక పార్టీ పార్టీ నాయకుడు ఆ గ్రౌండ్లోకి దిగి ఆ బురదలో లేదంటే వరదలో తన కార్యక్రమాలు కొనసాగిస్తుంటే ఒడ్డునున్న వాళ్ళు రాళ్ళేస్తున్నారు, సాయం చేయకపోగా వరదల్లో ఉన్న వాళ్ళ మీద రాళ్ళేస్తున్నారు అంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ ఒక్క మాట ఒక్కసారిగా అందరినీ కదిలించేసిన పరిస్థితి కారణమైంది. అదేవిధంగా ఆయన కొన్ని అక్కడ టెక్నికల్ పరిస్థితులను కూడా చెప్పారు. బుడమేరు ఎలా పొంగుకుంటూ వచ్చింది, 11,000 టీఎంసీలను దాటి అది పొంగడం అనేది ఎంత పెద్ద నష్టం కలిగించింది, ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళిన నీటి కంటే కూడా ఎక్కువగా ఇటు బుడమేరు నుంచి జరిగిన నష్టమే తీవ్రమైనది, ముఖ్యంగా అక్కడ పూడికలు ఎందుకు తీయించలేదు, కరకట్టను ఎవరు ఆక్రమించారు, ఇలాంటి అనేక అంశాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంతోపాటుగా ఇవాళ అంటే నిన్నటి నుంచి కూడా కాస్త శాంతించడంతో ఆ నీరంతా బయటకు పోవడంతో మొత్తం బురదగా ఉంది. బురదగా మారిన పరిస్థితుల నుంచి ఎన్నో వాహనాలు బయటకు తీస్తున్నారు, డ్యామేజ్ అయిన వాహనాలు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీలతో స్వయంగా ముఖ్యమంత్రి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అంటే అక్కడ నష్ట పరిహారం అనేది వారికి అందడానికి స్వయంగా ముఖ్యమంత్రి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారో అర్థమవుతుంది. దాంతోపాటుగా ఆయన తీసుకున్న ఇంకొన్ని చర్యల విషయం గురించి మనం మాట్లాడాలి అంటే ప్రతి ఇంటికి దాదాపుగా అంటే మినిమం ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు నష్టం జరిగిన పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని ఇళ్ళకి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. మినిమం ఒక మరి ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సాయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికిప్పుడే చేస్తున్న పని పారిశుద్ధ్యం క్లీనింగ్ మొత్తం దాదాపుగా 10,000 మంది టీంని గ్రౌండ్లోకి దింపి మొత్తం క్లీనింగ్ చేయించడం అనేది ఒకవైపు కొనసాగుతోంది. ఇంకొక వైపు ఆరోగ్య కేంద్రాలుగా ఏర్పాటు చేసి ఆరోగ్యం అందిస్తూ ఇమ్మీడియట్లీ స్టెప్స్తో తీసుకొని వెళుతున్నారు. అంతేకాదు 2 రోజుల నుంచి సాయం చేసే వాళ్ళ చేతులు కూడా పెరిగాయి అని చెప్పాలి. అనేక మంది ట్రక్కుల్లో అనేక రకాల ఆహారాలు బట్టలు లేదంటే వారికి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ అధిక సంఖ్యలో అనేక మంది ఇస్తున్నారు. విరాళాలు కూడా పెరిగాయి. ఇటు హెరిటేజ్ సంస్థ కానీ లేదంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఇంకా తన విరాళాన్ని పెంచి దాదాపుగా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇదేవిధంగా అనేక మంది నుంచి అనేక రకాలుగా ఈరోజు సాయం అందుతున్న పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నిన్న బయటకు వచ్చారు. మొన్నేమో నవ్వుతూ వచ్చారు, నిన్న కొంచెం సీరియస్గా వచ్చారు. వచ్చి బుడమేరు గురించి మళ్ళీ ఏదో హెడ్ రెగ్యులేటరీ అంటూ కూడా రెగ్యులేటరీ అంటూ ఏదో మాట్లాడిన పరిస్థితి కారణమవుతుంది. కానీ నిజంగా అంటే ఇవాళ రాజకీయం మాట్లాడాలా లేదంటే ఇప్పుడు ఎదురైన పరిస్థితిని ఎలా భవిష్యత్తులో జరగకుండా చూడాలా అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. దీని గురించి మాట్లాడదాం. అప్సాన్ రాజేష్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి అప్సాన్ గారు. నమస్తే. అలాగే రాయపాటి అరుణ గారు ఉన్నారు, జనసేన మహిళా నాయకురాలు. నమస్తే అండి. అలా బండారు వంశీ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. నమస్తే అండి వంశీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అరుణ గారు, ముందుగా మీరు చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా మళ్ళీ తన విరాళాన్ని పెంచారు, ఎలా చూడాలి? ముఖ్యంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు, ఇదంతా అధికారులు తప్పిదం అన్న విషయాన్ని కూడా చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఒకంత అసహనానికి గురవుతున్న పరిస్థితికి, పవన్ కళ్యాణ్ గారు కూడా అసహనానికి గురవుతున్న పరిస్థితికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు కూడా ఉన్నాయి, మీరు ఎలా చూస్తున్నారు? ప్యానెల్లోని పెద్దలకి వీక్షకులకి మీకు నమస్కారం మేడం. ఇప్పటికీ కూడా వ్యవస్థలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బంధువులు రాబంధువులు మన వ్యవస్థలో ఉన్నారు, అది మనం కాదనలేని విషయము. ఎవరైతే ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా ఉందో ఆ ఏరియాకు సంబంధించిన చోట మాత్రమే సరైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు, సామాన్యులకి తిండి కూడా అందకు ఇబ్బంది పడ్డారన్న మాట వాస్తవం. ఆ మాట సాక్షాత్తు సీఎం గారు చెప్పిన విషయం మనందరం గమనించాము. అదే అలాగే ఆయన చెప్పడమే కాదు, ఆ ఏరియాలో వాళ్లే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆ 5 పేర్లు చెప్పారు, 5 పేర్లకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాల్లో సహాయక చర్యలకి అధికారులు సహకరించలేదు, దాని మూలంగానే సామాన్యులు ఇబ్బంది పడ్డారు, ఈ మాట వాస్తవం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వచ్చి బుడమేరు గేట్లు అన్నారు, రెండోసారి వచ్చి ఏదో రెగ్యులేటరీ అని చెప్పేసి మాట్లాడారు. కానీ వాస్తవంగా బుడమేరు కెపాసిటీ ఎంత, కృష్ణానది కెపాసిటీ ఎంత, బుడమేరు వాటరు చంద్రబాబు నాయుడు గారు ఇంటి వైపుకు పోకుండా మళ్లించారు అన్న కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉన్నారు. అసలు బుడమేరుకి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మధ్యలో కృష్ణానది ఉంది, ఆ విషయము క్లియర్ గా అందరికీ తెలుసు. అక్కడ బుడమేరు కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు.
వచ్చే వాటర్ పెద్ద డ్రమ్ములో ఒక చెంబు నీళ్లు పడితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, బుడమేరు వాటర్ కృష్ణా నదికి కలిసినా సరే జరిగే ఇంపాక్ట్ అంతా. కానీ తెలిసి తెలియకుండా మాట్లాడి మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అభాస పాలయ్యారు ఆయన అసలు సొసైటీ గురించి కానివ్వండి, ఏపీలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కానివ్వండి, డ్యాములు నదులు వాటి విస్తీర్ణము వైశాల్యం వాటి ప్రవాహం వీటికి సంబంధించినటువంటి ఎలాంటి నాలెడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. కానీ ఇట్లాంటి విపత్కర పరిస్థితిని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూశాడు తప్ప ప్రభుత్వానికి సహకరించాలి, ప్రజల్ని ఇబ్బంది నుంచి బయటేయాలి అని చెప్పేసి కనీసం కూడా ఆలోచన చేయలేదు జగన్మోహన్ రెడ్డి. మరొక్కసారి అతను వ్యాపారవేత్త తప్ప రాజకీయవేత్త కాదు అని చెప్పేసి నిరూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మొదట 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించినప్పటికీ కూడా తర్వాత జరిగినటువంటి నష్టాన్ని మొత్తాన్ని అంచనా వేసిన తర్వాత పెద్ద ఎత్తున జరిగింది ఈ నష్టం, ఇంతంత తేలిగ్గా తేరుకునే విషయం కాదు ప్రభుత్వానికి కూడా అని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్న తర్వాత సాక్షాత్తు ఒక్క పవన్ కళ్యాణ్ గారే 6 కోట్ల విరాళాన్ని 1 కోటి రూపాయలు తెలంగాణకి 1 కోటి ఆంధ్రప్రదేశ్కి మిగతా 4 కోట్లు కూడా 400 గ్రామాల పంచాయతీలకు సంబంధించి ప్రకటించడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున దాతల నుంచి కూడా విరాళాలను ఆహ్వానించడం జరిగింది. ఈయన ముఖ్యమంత్రి గారు ఈ వయసులో కూడా నిరంతరము రాత్రి అనక పగలనక అక్కడే ఒక బస్సునే నివాసంగా ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పల్లెల్లోకి నిరంతరం తిరుగుతూ అక్కడ వరద నష్టాన్ని అంచనా వేస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కాపాడుతూ ఉంటే అంత పెద్ద వరద బీభత్సం నుంచి అస్సలు నష్టమేమీ జరగలేదు, జరగకుండా కాపాడమేమో అని చెప్పేసి మేము చెప్పట్లేదు, క్లియర్ గా నష్టం జరిగింది. కానీ ఆ నష్టాన్ని ఎలా సామాన్యుడు రక్షించాలి నష్టం నుంచి అనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని పక్కన పెట్టి దీన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పేసి బయటకు వచ్చాడు అంటే ఎట్లాంటి రాబందుకి 2014 నుంచి 19 నుంచి 24 వరకు ప్రజలు అవకాశం ఇచ్చారో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా మాట్లాడే మాటల్లో చేస్తున్న పనుల్లో క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు, అట్లాంటి వ్యక్తిని పూర్తిగా రాజకీయాల నుంచి పక్కన పెట్టాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉందనేది ఈ విషయంలో మరొకసారి మనకు తేటతెల్లమైంది. ఎగ్జాక్ట్లీ వంశీ గారు.